హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. విశాఖ డైరీస్లో ఫైనల్ ఎపిసోడ్ అండి, అంటే మార్చి 12 అనమాట. మార్నింగ్ ఏమో కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చేసామండి. ఇంకా లగేజ్ అంతా సర్దుకున్న తర్వాత 12 అట్లా మేము చెక్అవుట్ చేసి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇంకా మా లగేజ్ అంతా అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసుకుని అక్కడి నుంచి ఉడా పార్క్కి వచ్చామండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేనండి, చాలా చాలా బాగుంది. నేను అనుకోవడం నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనిపించింది, బికాజ్ అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ అవి చూసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది అన్నమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఇదొకటండి, G20 మనము 2023లో హోస్ట్ చేసాం కదండి, న్యూఢిల్లీలో సమావేశాలు జరిగాయి, ఎంతో సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాము. దానికి గుర్తుగా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారండి, నాకు అది చాలా చాలా నచ్చింది అనమాట. అంటే చారిత్రాత్మక సాక్ష్యాలు అంటే ఇవే కదండి, భావితరాలకి ఓహో మనం G20కి హోస్ట్ చేసాము, చాలా బాగా ఇలా జరిగింది అనేటువంటిది కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా ఒకసారి దాన్ని తలుచుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ 4 వైపులా కూడా డిస్ప్లే చేశారండి, పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ కావచ్చు, ఎవరినెవరిని ఇన్వైట్ చేశాము, ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా చాలా బాగా ఇక్కడ డిస్ప్లే చేశారండి. ఇలా వచ్చినప్పుడు మనకి ఓన్లీ వినోదమే కాకుండా ఇలా మనకి ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండటం చాలా నచ్చిందండి. పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా చక్కగా దాన్ని చూస్తారు, దాని గురించి అడుగుతారు ఏంటి అనేది ఎల్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి ఒక అవగాహన వస్తుంది. ఇట్లా చాలా బాగా అనిపించింది అనమాట. 4 సైట్స్ కూడా దానికి సంబంధించిన విషయాలు డిస్ప్లే చేశారు. ఇంక ఇలా ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఇది అదే అని కాదండి, ఎక్కడ చూసినా సరే అన్ని వెరైటీస్ ఆఫ్ హైలైట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అలా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము, ఇది మనం జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే తిరిగేది కదండి, 55 ఎకర్స్లో ఇది విస్తరించి ఉందన్నమాట. ఎక్కడ చూసినా కూడా భలే బ్యూటిఫుల్గా ఉంది. ఓ పక్కన బీచ్ మనకి కనిపిస్తుంది, బీచ్ దగ్గర అలా కూర్చోవడానికి కావచ్చు, ఇట్లా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. అంతేకాకుండా గుర్రపు స్వారీ, ఒంటె స్వారీ, తర్వాత స్కేటింగ్ సంబంధించినటువంటి థింగ్స్ అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉంటే మీకు బీచ్ కూడా కనిపిస్తుందండి, నేను చూపిస్తాను. అండ్ ట్రీస్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, పార్క్ అంటే ఆఫ్ కోర్స్ ట్రీస్ ఉంటాయి, కానీ అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయంటే, దాంట్లో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే చెప్పలేనండి, చాలా బాగా అనిపించింది. ఇంకా అలా చూస్తూ చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క దాన్ని చూస్తున్నాము, కాసేపు కూర్చుంటున్నాము. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇది చూసారా, పైనాపిల్ క్యాంటీన్. ఆ క్యాంటీన్ షేప్ కూడా పైనాపిల్లోనే చేయటం జరిగిందండి, నాకు భలే విచిత్రంగా అనిపించింది. ఇంక ఇక్కడ ఇది చూసారా, మనం దాంట్లోంచి లోపలికి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లోంచి బయటకు వస్తాం అన్నమాట. ఇటు నుంచి వెళ్తే అటు వస్తాము, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా భయం వేస్తుందండి. ఇంక ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ చూసినా సరే సీ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుందండి. చక్కగా అక్కడ కూర్చోవచ్చు, కాసేపు మనము ఆ బీచ్ అలల్ని అటుని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగా ఉంది. కాకపోతే అసలు చాలా బ్రీజ్ అండి, చల్లని గాలి అన్నమాట. మరి అంత గాలిని మనము బేర్ చేయడం కూడా చాలా కష్టమేనండి. మేము ఇంకా కాసేపు అట్లా వెళ్తూ చూస్తూ మళ్ళా కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకొక ఏరియాని అలా కవర్ చేస్తూ ఉన్నామండి. ఎగ్దం కవర్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట, అంత ఏరియా ఉంది కదా, నడిచి నడిచి కాలు కూడా నొప్పులు పుడతాయి మనకి. ఇంక ఇక్కడ ఇది చూసారు కదా, బోటింగ్ కోసం ఏర్పాటు చేసిందనమాట. పిల్లలు అయితే మహా ఎంజాయ్ చేస్తారండి, చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళని అట్రాక్ట్ చేసాయన్నమాట. ఇది స్టెప్స్ ఎక్కుతూ ఇలా పైకి వెళ్తే కనుక మనకు అక్కడ ఒక పెద్ద నావ టైపు డిజైన్ చేసి ఉందండి. నైట్ వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, మీకు చూపిస్తాను. అది చూస్తున్నారు కదా, పెద్ద తెరచాపలాగా ఉండి మిడిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ విధంగా పెట్టడం జరిగింది. నైట్ టైం ఆ లైట్స్ అవి ఆన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుందండి, అసలు ఎంత బాగుందో చూసారు కదా. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మనకి పిల్లలు ఆడుకోవడానికి రకరకాల పార్క్స్ ఉన్నాయి. ఇంకా మేము అక్కడ కవర్ చేయగలిగినంత కవర్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. మధ్యలో లంచ్ చేసేసుకుంటున్నామండి. లంచ్ చేసిన తర్వాత అక్కడే నైట్కి కావాల్సింది కూడా ప్యాక్ చేపిచ్చేసుకున్నాము. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా లగేజ్ అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏసీ లాంజ్లో రిలాక్స్ అవుతున్నాం అనమాట. 1 అవర్కి 35 రూపీస్ అండి పర్ పర్సన్. మేము 4 అట్లా వచ్చాము, ఇక్కడ 6 వరకు తీసుకున్నాం అనమాట.
6:40కి మా ట్రైన్ అండి. ట్రైన్ కూడా పెర్ఫెక్ట్గా టైంకి వచ్చేసింది. మొత్తానికి విశాఖలో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. 4 డేస్ అసలు ఎలా గడిచిపోయినాయో తెలీదు. విశాఖ డైరీస్ 10 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. విశాఖ డైరీ సాధించిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ట్రైన్ ఎక్కేసి రిలాక్స్డ్గా కూర్చున్నామండి. మార్నింగ్ 7 కంతా మేము సికింద్రాబాద్ చేరిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.